చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు, లేకపోతే ఎటువంటి కథను అందించబోతున్నారు? ఇప్పుడు తీయబోయే కథ గురించి చెప్పారు కదా, అప్పుడు తీయబోయే సినిమా గురించి చెప్పాము. అది జరుగుతున్న షెడ్యూల్ అయింది, డిసెంబర్ జనవరికి పూర్తవుతుంది. మీరు ఊహించుకోండి, నేను అంటే గోపికృష్ణ మూవీ చేసే కథ, ఆ కథ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. లవ్ స్టోరీ, లవ్ స్టోరీస్ చూస్తూనే ఉంటాం కదా, ఇది ఎలాంటి కొత్తదనం ఏముండబోతుంది? లవ్ స్టోరీ తీరులోనే కొత్తదనం ఉంటుంది, కథలో కొత్తదనం. లవ్ స్టోరీ, ప్రభాస్ ఇంతకుముందు సాహో బాహుబలి చేశాడు, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కోసం వెరైటీగా ఫుల్ లవ్ స్టోరీ విత్ మంచి స్టోరీ తీయాలని స్టార్ట్ చేశాం, తీస్తాం. మీరు చేస్తున్నాను ఒక కీ రోల్. పుత్రాదిచ్చేత్ పరాజయం అంటారు, అంటే పుత్రుడి చేతిలో ఓడిపోతే తండ్రికి సంతోషం అంట. ఆ సంతోషం మీలో ఉంది. అప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా అక్కడ దాకా వెళ్ళిపోయాడు ఇంటర్నేషనల్గా, పుత్రాదిచ్చేత్ పరాజయం అని సంస్కృతం శ్లోకం, అంటే పుత్రుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటా అంట తండ్రి. అంటే వాడు నా కళ్ళ ముందు అంతవాడయ్యాడు అని. అది ఇవాళ మేము ప్రభాస్లో చూస్తున్నాం, కానీ మీరు ఓడిపోతే మేము తట్టుకోలేం, మా బాధ అది. అసలు ఇప్పుడప్పుడే ఒప్పుకుందామా ఒప్పుకోవద్దా? అసలు కాదండి, ఇప్పుడు కొడుకు పెరగాలని అనుకోవడం ప్రతి తండ్రి అనుకుంటాడు, కానీ కొడుకు ముందు ఓడిపోవాలని ఎవరు అనుకోరండి. ఓడిపోవడం అంటే మీ ఇద్దరం ఇప్పుడు ఒకే సినిమాలో యాక్ట్ చేసి ఒక క్యారెక్టర్ దీని క్యారెక్టర్ యాక్ట్ చేసి, అంటే తనని మించిన వాడవటమే పుత్రాదిచ్చేది పరాజయం అంట. అర్జునుడు ద్రోణుడు మొట్టమొదటి ద్రోణుడికి ఏం చేశాడు? పరాజయం వేరండి, ఓడిపోవడం వేరండి. శ్లోకం అలా ఉంటుందండి, పుత్రాదిచ్చేత్ పరాజయం అంటే పుత్రుడి చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే తండ్రి గర్వపడతాడు తప్ప ప్రపంచంలో ఎవరి చేతిలో ఓడిపోయినా ఆనందపడ్డు గర్వపడ్డు బాధపడతాడు ఇంకోళ్ళ చేతిలో అయితే. అది ఓడిపోవడం అనేది కృష్ణరాజు జీవితంలో లేదు. అది మాకు ఇప్పుడు నచ్చింది ఆన్సర్. కవివరేణ్య, నీ మాటలతో యుద్ధంతో ఓడించాలని కూడా ప్రయత్నం చేయవద్దు. అవును కాదండి, నాయుడు గారి కుటుంబంలో మీ డైలాగు నేను జీవితకాలంలో ఎంతమందికి చెప్తా ఉంటానో. అది సత్యనారాయణ గారు స్నేహితుడు మీ దగ్గరికి వస్తాడు, మీరు అడుగుతారు ఏంట్రా కష్టాల్లో ఉన్నావు, నీకేం నేను కష్టాల్లో ఉన్నాను. నాకు ఉంది ఒక వ్యసనం, అదేమిటంటే స్నేహితులు. ఆ స్నేహితులు కనపడితే చాలు నాకు, హృదయం స్పందించుతుంది, కడుపు నిండా నిండుతుంటారు చూడండి, హృదయం నిండా సంతోషం వాళ్ళతో మాట్లాడినా కానీ చేసినా కానీ. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్న సారథి కమెడియన్ నా సినిమాల్లో చాలా గొప్ప క్యారెక్టర్ వేశాడు, భక్తి కన్నప్పలో, అమరదీపంలో, అలాగే సత్యరాజ్ అని ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూసర్, చాలా పిక్చర్లు నాతో తీశాడు ఆయన కూడాని. ఆయన మొట్టమొదటి నేను వచ్చినప్పుడు మిత్రం కలిసి ఉండేవాళ్ళం. అలాగా స్నేహితుల్ని చూస్తే నాకు మహానందం, అదొక వీక్నెస్ని కూడా అనుకోవచ్చు, అంత వీక్నెస్ అంత ఇదనమాట. అందుకనే వ్యసనం అన్నాను.